కడబోర శబ్దం టీవీ పరిచర్య ప్రతి మంగళవారం రాత్రి 8:30 ప్రార్థనా టీవీ విజయవాడలో, మరియు ప్రతి బుధవారం ఉదయం 11:30 ప్రార్థనా టీవీ మచిలీపట్నంలో పాస్టర్ ప్రసాద్ కొర్నేలి గారు వాక్యం అందించెదరు. క్రీస్తు ప్రవచన సంఘం, శాంతినగర్, పటమటా, విజయవాడ. సెల్ నంబర్ 9701247639. చూసి దైవదీవెనలు పొందగలరు. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం ఘనమైనది కొనియాడ తగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడ తగినది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ కరగనది. కృపయే నా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను, నీ మహదైశ్వర్యము ఎన్నటికీ కరగనది. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. యేసయ్యా, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనేని కృపామృతం, నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ
జ్ఞానము, ఈ లోక తలంపులు, ఈ లోక సంబంధమైన దేవుని ఎదుట ఏం చేస్తాయి తెలుసా? వెర్రి వాళ్ళని చేస్తాయని సొలొమోను చెప్తాడు. దేవునికి స్తోత్రం. మన జ్ఞానం కాదు, మన బుద్ధి కాదు. అందుకని శ్రేష్టమైన బుద్ధి కావాలి అంటే దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర మరబెడుతున్నారు. మా రాజుగారికి కళ వచ్చిందంట, దాని భావం చెప్పాలయ్యా అని దేవుణ్ణి అడుగుతున్నా. మంచి ప్రత్యుత్తరం మేము చెప్పాలని అడిగితే దేవుడు ఆ రాత్రి దానియేలుకు కళను కళ భావాలు బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకని వాళ్ళు చెప్తున్నారు, పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఈ ఒక మనుష్యుడు ఉన్నాడు. చాలామంది ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, జ్యోతిషులు ఉన్నారు, కల్దీల జ్ఞానం తెలిసిన వాళ్ళు, కల్దీల భాష తెలిసిన వాళ్ళు, వీళ్ళంతా ఏమైపోయారు? దేవుని జ్ఞానం ముందు ఉపయోగం లేకుండా అయిపోయారు. చూడండి, ఒక మనుష్యుడు, అలాంటి మనుషుడు నువ్వు కావాలి. అటువంటి జ్ఞానాన్ని మనం కూడా కావాలి, సంపాదించుకోవాలి. దేవుని అడగాలి, దేవుని దగ్గర ఏమున్నాయి? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు ఉన్నాయంట. ఇవన్నీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడిగి ఒక గనీవి తొవ్వి సంపాదించుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చి ప్రాధాన్యపడాలి, అడగాలి, గోజాడాలి. త్రవ్వటం అంటే గోజాడటం. నాకు సహాయం చేయ, నాకు నేర్పించేయ, నాకు చక్కని జ్ఞానం దయచేయ ప్రభు అని మనం అడగాలి దేవుని దగ్గర. వినేసి మనం వెళ్ళిపోవటం కాదు, మళ్ళీ తిరిగి దేవుని పాదం దగ్గర మనం అడగాలి, పొందుకోవాలి. అవి పొందుకునే వరకు అడగాలి, ప్రాధాన్యపడాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడు మనకి అనేకమైన విషయాలు బయలుపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి జ్ఞానం? ఒక జ్ఞానమే కాదు, ఆరో అధ్యాయంలో ఏమంటాడంటే, మూడవ వచనంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై అని చెప్పబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏం బుద్ధి అంట? ఎవరికి? దానియేలుకి. అక్కడ ఉన్న వాళ్ళకి కాదు. అందుకని ఒక మనుష్యుడు అని పేరు పెట్టబడింది. ఒక మనుష్యుడు, ఇలాంటి ఒక్కడున్నా చాలు. ఇలాంటి వాళ్ళ రాజ్యంలో ఒక వ్యక్తి ఉంటే దేశము, రాజ్యము, కుటుంబం ఎంత అభివృద్ధి పొందుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథం 18:5 దావీదు సమస్త విషయములలో ఏం కలిగి? సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి మంచి బుద్ధి పుట్టించువాడు. ఆయనే మనం ఏ పని అయితే చేస్తామో దాంట్లో సుబుద్ధి వస్తుంది. నువ్వు మంచి పని చేస్తున్నావు అనుకోండి, మంచి సుబుద్ధి వస్తుంది. చెడ్డ పని చేస్తున్నావు అనుకో, చెడు సంబంధమైన బుద్ధి వచ్చేస్తుంది. దానిలో నువ్వు డిగ్రీ సంపాదించేస్తావు. మంచి చేస్తే మంచిని సంపాదిస్తావు, మంచి బుద్ధిని. చెడు చేస్తుంటే, చెడు పని చేస్తుంటే చెడ్డ బుద్ధి ఎక్కువైపోతుంటుంది, అది ఇంప్రూవ్మెంట్ అయిపోతుంటుంది అంతే. కాబట్టి దావీదు కూడా తన జీవితంలో సౌలు దగ్గర ఉన్నప్పుడు సుబుద్ధి కలిగి పని చేయచ్చు వచ్చాను, ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా దావీదుకి సౌలు రాదు భయపడవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సుబుద్ధి, మన సుబుద్ధి, మన మంచి ఆలోచనలు దేవుడు మనలో పుట్టించువాడు. దేవునికి స్తోత్రం. దావీదు తన బాల్యం నుంచి కూడా మంచి సుబుద్ధి కలిగి పని చేస్తుంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని అభివృద్ధి చేశాడు. అదే సమూయేలు మొదటి గ్రంథం 24:18 దావీదు ఇట్లా అంటాడు, యెహోవా నా చేతికి నిన్ను అప్పగింపగా నన్ను చంపక నీవు నన్ను విడిచితివని ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసితివి కనుక నా యెడల. కాబట్టి ప్రియులారా, చక్కని మాట దావీదును గురించి సౌలైన రాజు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దావీదుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నువ్వు నాకు అపకారము నాకు ఉపకారం. అంటే సౌలు దావీదుకి ఏం చేస్తున్నాడు? అపకారం చేస్తున్నాడు. ప్రతి విషయంలో అపకారం చేస్తున్నాడు. ఎప్పుడైతే దావీదు సుబుద్ధి కలిగి పనిచేస్తున్నాడో సౌలుకి కోపం వచ్చేస్తుంది, ఉద్రేకత వచ్చేస్తుంది.
ఎన్నో పర్యాయాలు దావీదుని ఎన్నో రీతులుగా మరి చంపడానికి ప్రయత్నించారు. కాబట్టి ఇక్కడ ఒక్కసారి చెప్తున్నారు, అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే దేవుని గట్టి స్తోత్రం చెప్దాం సంతోషంగా ఉంటే ఒకసారి దేవుని గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దావీదు ఇంత కీడు జరుగుతున్నప్పుడు ఏం చేస్తున్నాడంట, ఉపకారం చేయటం ప్రారంభించా. చాటుకున్నాడు అంతే, నువ్వు కీడు చేసినా సరే నేను నీకు మేలే చేస్తా. దావీదులో ఉన్నటువంటి ఒక మంచి ఉపకార బుద్ధి, సుబుద్ధితో దేవుని వశం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని దగ్గర అనేక విధాలుగా ప్రయత్నం చేయాలి, దేవుని అడగాలి, ఆయన వశం చేసుకోవాలి. పరంగీతంలో ఏమంటుంది తల్లిగారు, శూలమత ఏమంటుంది, ఒక్క చూపుతో నువ్వు నన్ను వశపరచుకుంటూ ఉంటుంది. దేవుణ్ణి మనము ప్రతి విషయంలో కూడా ఆయనకి అనుగుణంగా నువ్వు నడుచుకుంటూ ఉంటే దేవుడు మన వశమైపోతాడు. దేవునికి స్తోత్రం. మనల్ని విడిచి వెళ్ళిపోడు అండి దేవుడు, మన సుబుద్ధిని చూసి వెళ్ళిపోడు, నీ ఉపకార బుద్ధిని చూసి దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మన వెంటే ఉంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అటువంటి చక్కని జ్ఞానము బుద్ధి కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో ఇది నాలుగో మాట, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడైన మాట, నాలుగు మాటలు చెప్పబడుతుంది దానియేలుని గురించి. దానియేలు గురించి రాణి రెండు మాటలు చెప్పింది, రాజు ఒక మాట చెప్తాడు. బైబిల్ గ్రంథంలో అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడాయి అని చెప్పబడుతుంది. చూచారా, ఒకటి జ్ఞానమును బుద్ధి, రెండు శ్రేష్టమైన బుద్ధి, మూడు వివేకమును బుద్ధి, నాలుగవది దానియేలులో ఉన్నటువంటిది అతి శ్రేష్టమైన బుద్ధి. దేవునికి స్తోత్రం. చూడండి, అందుకనే ఆరు అధ్యాయాలు రాజ్యాన్ని గురించి ఉంటే ఏడో అధ్యాయం కానించి ప్రపంచం గురించి దానియేలు కూడా బయలుపరచబడదు. అన్ని దర్శనాలు ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మిగతా అధ్యాయాలు, ఆరు అధ్యాయాలు రాజ్యానికి సంబంధించి ఉంటే ఒక దానియేలుకి అనేక భూలోకంలో జరగబోయే రాబోయే విషయాల్ని దేవుడు దానియేలుకి బయలుపరిచాడు. దేవుని గట్టి స్తోత్రం చెప్పచ్చు. ఎందుకు, దేవుని అందు అతి కాంక్ష కలిగినటువంటి వ్యక్తి దానియేలు. అందుకని ప్రియులారా, నమ్మకమైన వ్యక్తి. చాలామంది వెతికారు దానియేలుని గురించి, ఎక్కడ దొరుకుతాడని. ఏ తప్పిదమును లోపమును లేనివాడుగా అగబడ్డాడు, నమ్మకస్తుడిగా కనపడ్డాడు, ప్రార్థన పరుడిగా కనపడ్డాడు, దేవుని స్తుతించే వ్యక్తిగా కనపడ్డాడు, దేవునికి భయపడే వ్యక్తిగా కనపడ్డాడు, దేవుని మాత్రమే లక్ష్య పెట్టిన వాడుగా కనబడతాడు, తన భక్తి ద్వారా అన్య జనులకు దేవుని పరిచయం చేసిన వ్యక్తిగా దానియేలు మనకు కనపడతాడు ఈ ఆరు అధ్యాయాల్లో మీరు చదువుకున్నట్లయితే. అందుకనే ప్రియులారా, జీవము గల దేవుని సేవకుడు అంటాడు రాజు. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజరు దగ్గర పరిచర్య చేశాడు, బెల్షస్సర్ దగ్గర పరిచర్య చేశాడు, ఆ తర్వాత మూడో రాజు దర్యావేష్ దగ్గర పరిచర్య చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని దానియేలు గ్రంథం మీరు చాలా జాగ్రత్తగా ఒక వచ్చిన మీరు చదివితే దేవుడు మీకు చాలా విడమర్చి తెలియజేస్తుంటాడు. ఒక మనుషుడు ఉన్నాడంటాడు, ఆ మనుషుడు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడని అన్ని జనులు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, అంత చక్కని బుద్ధి జ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చి రాజ్యాన్ని రాజుని కాపాడటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ, ఈరోజు మనం కూడా చాలా విషయాలు మనం నేర్చుకోవాలి సంఘముగా. ఎబ్రీ పత్రిక 11:27 మీరు చూచినట్లయితే సంఘముగా మనం నేర్చుకోవాల్సినటువంటి బుద్ధి. సంఘముగా అంత్య దినాల్లోకి వచ్చేసాం. ఈ దినాలను బట్టి చూస్తూ ఉంటే ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్న యుద్ధ సమాచారం గురించి మనం వింటూ ఉంటే అసలు ప్రభు రాకడ అతి త్వరగా ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంటే అంత విపరీతమైన యుద్ధం ఇజ్రాయెల్ హమాస్ వాళ్ళు, హిజ్బుల్లా వాళ్ళు, లెబనాన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు వీళ్ళంతా యుద్ధం చేస్తున్నారు ఈరోజు. కాబట్టి ఈ యుద్ధము ముదిరిపోయింది. యుద్ధం మామూలుగా జరగట్లేదు. వీళ్ళు ఇన్ని బాంబులు వేసారంటే వాళ్ళు అన్ని బాంబులు వేస్తున్నారు, వీళ్ళు 100 బాంబులు వేసారంటే 2000 బాంబులు వేస్తున్నారు. అట్లాగా రాష్ట్రాలు దేశాలు బాంబుల వర్షంతో కురిపించి పారేస్తున్నారు. అమాయకమైన బిడ్డలు చనిపోతున్నారు. ఇదంతా దేనికో తెలుసా, యుద్ధ సమాచారాన్ని గురించి విన్నప్పుడు, భూకంపాల గురించి విన్నప్పుడు, వాతావరణ పరిస్థితుల గురించి మీరు వింటున్నప్పుడు దేవుని రాజ్యం
అతి త్వరగా ఉందని మనం గుర్తించి ప్రార్థన చేయాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 27వ వచనములు అంటాడు, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచినట్లుగా స్థిర బుద్ధి గలవాడై రాజ్యాగ్రమునకు భయపడక ఐగుప్తు దేశమును విడిచిపెట్టాడు. అంతే, దేవునికి స్తోత్రం. ఎవరు? మోషే. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పాలి, గట్టి చెప్పాలి. మోషే విశ్వాసాన్ని బట్టి అతడు అదృశ్యుడైన దేవుణ్ణి అంట చూచుచున్నట్లుగా స్థిర బుద్ధి గలవాడై ఐగుప్తు దేశము బానిస జీవితం బానిస స్థితిని విడిచిపెట్టడానికి ఏం కావాలి? స్థిరమైన బుద్ధి కావాలి. కాసేపు అటు కాసేపు ఇటు వెళ్తే ఏమైద్దో, అమ్మో అక్కడ ఉంటే మంచి అధికారం ఉంటుందిగా, మంచి హోదా ఉంటుందిగా. స్థిరమైన బుద్ధి లేకపోతే, స్థిరమైన బుద్ధి గలవాడై రాజ్యాన్ని ఐగుప్తు దేశాన్ని ఏం చేశాడు? విడిచిపెట్టాను. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనకు కావాల్సినది, స్థిరమైన బుద్ధి గలవారమై మనము కూడా ఈ పాపమనే భూలోకాన్ని ప్రపంచాన్ని విడిచిపెట్టి బానిస స్థితిలోంచి నువ్వు బయటకి వచ్చేయటానికి ప్రయత్నం చేయి ఇప్పటికైనా. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏం బుద్ధి చెప్పట్ల? ఏం బుద్ధి కావాలి? మోషే ఏం బుద్ధి ఉంది? మోషేకి ఏం బుద్ధి ఉంది? స్థిరమైన బుద్ధి. ఇది చేద్దామంటే ఇది చేద్దాం, ఇది వద్దంటే ఇది వద్దు అనేటువంటి ఒక పనికి స్థిరమైన ఆలోచన కావాలి, స్థిరమైన బుద్ధి కావాలి. సంగముతో దేవుడు చెబుతున్న మాటలు ఈరోజు మనము కూడా స్థిరమైన బుద్ధి కలిగి దేవుడిని మనం వెతకాలి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే. అంటే బుద్ధికి కూడా ఏం కావాలా? మన బుద్ధికి ఏం కావాలా? స్వస్థత కావాలి. బాప్తిజం పొందేటప్పుడు శరీరమే కాదు మనసు కూడా బాప్తిజం కావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మన మనసు స్వస్థత పొందింది. అవునంటావా కాదంటావా? తల్లి అవమ్మ గారు అన్నారు, నువ్వు చెప్తుంది నిజమేనా? దేవుడు చెప్పాడు, తండ్రి చెప్పాడు, అదేమైంది? అది అబద్ధమైంది, ఇది నిజమైంది, నిజమేనా అంది, అంతే అయిపోయింది మటాష్. అంతే కదా స్వస్థ బుద్ధి. బుద్ధి కూడా స్వస్థత పొందాలి. బుద్ధి అంటే మనసే. మన మనసు ఏం పొందాలి? స్వస్థత పొందాలి. స్వస్థత పొందిన మనసు కలిగిన వారమే మనం జీవించాలి. దేవునికి ఇష్టం. అందుకని అన్నిటి అంతము సమీపమై ఉంది. సంఘంతో చెప్తున్న మాటలు మన ఇష్టం కాదు. ఇంతకాలం మన ఇష్టమైపోయింది, మన రాజ్యం అయిపోయింది, మానవుల రాజ్యం. అందుకని మానవుల రాజ్యం గతించబోయే దినాలు వచ్చేసినాయి. దేవునికి ఇష్టోత్తరం. దానియేలు గ్రంథం మీరు చదువుకోండి, 7, 8, 9 అధ్యాయాల్లో ప్రపంచం గురించి దేవుడు చెప్తున్నా, స్థిరమైన రాజ్యం రాబోతుందని చెప్పాడు దేవుడు దానియేలుకు అప్పుడే. దేవునికి స్తోత్రం. స్వస్థ బుద్ధి కలవారం కావాలి సంఘముగా మనకి. దేవునికి స్తోత్రం. ఆ స్వస్థ బుద్ధి పొందడానికి మెలకువ కలిగి ప్రార్థనలు చేయమంటున్నాడు పేతురు. ఎలా చేయాలంట? స్వస్థ బుద్ధి మనకు కావాలంటే మెలకువ కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సొలొమోను అంటాడు 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద మనం నమ్మిక ఉంచాలి. మన బుద్ధి కాదు, శరీర బుద్ధి కాదు, మన పుట్టుకతో వచ్చిన బుద్ధి కాదు, ఇవన్నీ పక్కకు నెట్టేసి దేవుడు ఇవ్వబోయేటువంటి చక్కని బుద్ధి కొరకు మనం కనిపెట్టాలి. అది దేవుడే ఇస్తాడు, దేవుడే ఇస్తాడు. మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎంత అల్లరి చేస్తూ ఉంటాం కదండి, ఎంత అల్లరి చేసేవాళ్ళము. టీనేజ్ వచ్చేటప్పటికి 3 వంతులు అల్లరి తగ్గిపోతుంది, తగ్గిపోయిందా లేదా? యవన ప్రాయం వచ్చేటప్పటికి అసలు అల్లరి ఏమి ఉండదు. అబ్బా చిన్నప్పుడు ఎంత గోల పెట్టేవాడు రైడు, ఏంటంట ఇది ఎంత గోల పెట్టేవాడు, అమ్మా ఎంత ఏడిచేవాడు, ఎంత ఇచ్చేసేవాడు అని చెప్తూ ఉంటాం. కాబట్టి పెద్దవాడు అయిపోయాడు. అందుకని మోషే గురించి పౌలు చెప్తుంటాడు, మోషే పెద్దవాడైనప్పుడు అంటాడు. అందుకని బుద్ధి పెరిగింది, బుద్ధిలో మార్పు వచ్చింది, ఆలోచనలో మార్పు వచ్చింది. చిన్నపిల్ల అందుకే ఏమంటాడు పౌలు కూడా ఏమంటాడు, నేను చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఏం చేశాను? చిన్నపిల్లవాడిగా చేశా, చిన్నపిల్ల చేష్టలు చేశా. ఇప్పుడు నేను పెరిగి పెద్దవాడిని అయిపోయాను, ఆత్మ సంబంధంగా పెరిగా, ఆత్మ సంబంధంలో ఎదుగుతున్నా, నేను పెద్దవాడినయ్యా. పెద్దవాడైన తర్వాత చిన్నపిల్లవాడిని చేష్టలు చేస్తాడండి? చేయడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కూడా విశ్వాస జీవితంలో చక్కని స్వబుద్ధిని సంపాదించుకోవాలి దేవుని దగ్గర నుంచి.
స్వస్థ బుద్ధిని సంపాదించుకోవాలి, స్థిర బుద్ధిని సంపాదించుకోవాలి, దావీదులాగా సుబుద్ధిని సంపాదించుకోవాలి, దావీదులాగా ఉపకారం చేసే బుద్ధిని మనము సంపాదించుకోవాలి. దానియేలు కూడా ఈ రాజ్యాలు నేనెందుకు చెప్పాలి, వీళ్ళకి నేనెందుకు చెప్పాలి, పోతే పోయిందిలే, పోతే వీళ్ళగా, ఈ ఎవరి ఆలోచనలు, భూలోకంలో ఆలోచనలు. కానీ దానియేలు అలా ఆలోచించేలా వాళ్ళకి మేలు చేయాలి, అందుకే ఉపకార బుద్ధి. సౌలు ఏమన్నాడు దావీదుని, ఉపకార బుద్ధిని వెల్లడిపరుచుకున్నావు. దానియేలు కూడా తన ఉపకార బుద్ధిని రాజు ఎదుట ప్రజలు ఎదుట వెల్లడిపరుచుకుంటున్నాడు. మనం కూడా దేవుని దగ్గర, దేవుని సన్నిధి, దేవుని ప్రజలు ఎదుట మన ఉపకార బుద్ధిని ఏం చేయాలా, వెల్లడిపరుచుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఎదగాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఇంకా ఆత్మీయంగా ఇంకా లోతుకి వెళ్ళాలంటే, నువ్వు మనం ఎంతగా బంతిని కొడితే ఏమవుతుంది, కొట్టిన దగ్గర ఉంటుంది ఆ బంతి లేచి ఎంత ఎత్తుతుంది, నువ్వు ఎంత శక్తితో ఆ బంతిని కొట్టావో ఆ బంతి అంత శక్తితో ఏమవుతుంది, పైకి లేస్తుంది. మనము కూడా విశ్వాస జీవితంలో ఎంతగా మనము కొట్టబడతామో దేవుడు మనల్ని అంతగా పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం. దానియేలు ఒక మనుషుడు అని చెప్పబడదు, ఒక మనుషుడు సామాన్యమైన వ్యక్తి. దేవుని కొరకు ఒక ప్రత్యేకత ఎప్పుడైతే కావాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాడో దేవుడు చూచాడు. నిదానంగా కొంచెం దానియేలు ఏం చేశాడు, దేవుడు ప్రపంచానికి ఈరోజు తెలిసే విధంగా మార్చేశాడు. దేవుడు గట్టి స్తోత్రం చెప్పచ్చు. ఈరోజు ఈ 100 మందిలో ఎక్కడో ఒక మూల ఉన్నావని నువ్వు అనుకుంటావు, ఉన్నావని మనం అనుకుంటాం, కానీ ఆ మూల ఉన్న వ్యక్తినైనా మనల్ని ఆయన ఏం చేస్తాడు, పైకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. మనల్ని పైకి తీసుకొచ్చే దేవుడు దానియేలుని కాదు, ఈరోజు నిన్ను నన్ను మనల్ని పైకి తీసుకురావడానికి, ఉన్నతమైన స్థితిలోకి నడిపించడానికి మన యొక్క దేవుడు కాంక్ష కలిగి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మనం వినికి దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన లేఖనాల కొరకు మీరు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడే తన దూతలను పంపించి దానియేలుతో మాట్లాడిస్తాడు. అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు అయ్యా, ఒక నరుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. నీతో మనతో ఎప్పుడైనా మాట్లాడాడా, తన దూతలను పంపించాడా? చూడండి, ఒకసారి ఆలోచన చేసి ప్రభువుని అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. మనం కూడా దానియేలులాగా ఎందుకు ఉండకూడదు, దానియేలులాగా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు, దానియేలులాంటి సుబుద్ధి మనం ఎందుకు కలిగి ఉండకూడదు, ఒక ప్రత్యేకత మనం ఎందుకు కలిగి ఉండకూడదు, దావీదులాగా సుబుద్ధిని మనం ఎందుకు కలిగి ఉండకూడదు? దావీదు అటువంటి సుబుద్ధి కలిగి ఎప్పుడైతే ప్రవర్తిస్తున్నాడో దేవుడు దావీదుకి తోడై ఉన్నట్లుగా మనకెందుకు తోడై ఉండడు? అడుగుదామండి, అడుగుదామా, అడుగుతావా? నా బిడ్డలు ఇలాగ ఉండాలి, నా పిల్లలు ఇలాగ ఉండాలి, నా పిల్లలు ఆధ్యాత్మికంగా దేవునికి దగ్గర అవ్వాలని ఎప్పుడైనా కోరుకుంటున్నావా? పెద్దలు కోరుకుంటున్నారా? బిడ్డల విషయంలో కోరుకుంటున్నావా? దానియేలు తన జీవితంలో ఒక మంచి తన వ్యక్తిత్వాన్ని దేవుని ఎదుటను ప్రజల ఎదుట కనపరుచుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడ, మీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రకటించబడిన మాటలు ప్రభా, మేము చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. అతనికి నువ్వు ఇచ్చినటువంటి అతి శ్రేష్టమైన బుద్ధిని బట్టి అగో రాజ్యము, రాజునికి ఏమి కావాలో అవన్నీ అగో చక్కగా విడమర్చి చెప్తున్నాడు ప్రభా దానియేలు. దానియేలుని రాజు అంటున్నారు ప్రభా, నువ్వు అతి పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడవని అంటున్నారు ప్రభా. అటువంటి దేవదూతల ఆత్మను, శ్రేష్టమైన ఆత్మను, బుద్ధిని మాకు కూడా ప్రసాదించండి. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము నీ కొరకు సిద్ధపాటు కలిగిన బిడ్డలుగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము నా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు మీ అందరు కూడా శుభాలు తెలియజేస్తున్నారు. ఏసయ్య నీలాంటి వారెవరు, లోకానలేనే లేరెవ్వరు. ఏసయ్య నీలాంటి వారెవరు, లోకానలేనే లేరెవ్వరు.